డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన ఇంజనీర్ల విచారణ, 90 మంది ఇంజనీర్లను విచారించింది కాళేశ్వరం కమిషన్. అలాగే ఈ రోజు 15 మంది ఇంజనీర్లు బహిరంగ విచారణకు హాజరయ్యారు అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ కి సంబంధించిన ఇంజనీర్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల్లో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థల టెస్టులు, అలాగే నీటి లభ్యత టెస్టుల నివేదికలు పూర్తి కాకముందే బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టారు హైడ్రాలజీ ఇంజనీర్లు అన్నారు. సుందిళ్ల బ్యారేజీల్లో లొకేషన్స్ మార్పులు జరిగాయి. మళ్లీ సోమవారం నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇంజనీర్ల విచారణ ముగిసింది. 90 మంది ఇంజనీర్లను విచారించారు కాళేశ్వరం కమిషన్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఇప్పటికే 90 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించినట్లు తెలుస్తోంది. మళ్లీ సోమవారం విచారణ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తి వివరాలేంటి? యా మోనా, కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ గత పర్యాలుగా విచారణ ఇటు ఇంజనీర్లు కావచ్చు అధికారులు కావచ్చు ఇటు ఇంక్వైరీ చేస్తూ వస్తున్నారు. బహిరంగ విచారణ ఏదైతే అఫిడవిట్లో వాళ్ళు పొందుపరిచారో అంశాలని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులుగా విచారణ జరుగుతుంది. మొదటి రోజు 18 మంది ఇంజనీర్లు అటెండ్ అయ్యారు. ఏఈ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు అటెండ్ అయ్యారు. నిన్న దాదాపు 16 మంది ఇంజనీర్లు అటెండ్ అయ్యారు. ఈరోజు 15 మంది ఇంజనీర్లు అటెండ్ అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ 90 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారు ఏదైతే పొందుపరిచారో అఫిడవిట్లో ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైన్లు కావచ్చు, ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు అఫిడవిట్లో పొందిన అంశాలను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పలు అంశాలను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తున్న సందర్భంలో అధికారులు కొన్ని దాటవేసే సమాచారం చెప్పడం, అదేవిధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇట్లాంటి వాటిని ఆయన ప్రశ్నిస్తూ వస్తూ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఈ చెప్పిన సమాధానానికి తీవ్ర అభ్యంతరం చెప్పారు. మీరు ఫీల్డ్లో ఉండి కనుక ఇంజనీర్ పనిచేస్తే కరెక్ట్గా డెడికేషన్తో వర్క్ చేస్తే బ్లాక్లు ఎందుకు కుంగిపోవాల్సి వస్తుంది, బ్లాక్లు ఎలా కుంగిపోతాయని చెప్పి ఆయన సీరియస్ అయిన పరిస్థితి. ఇక్కడ మీరు నిర్లక్ష్యపు అంటే బైపాస్ చేయాలని చూస్తే తప్పించుకోలేరు, ఎలా దాన్ని తీసుకురావాలో మాకు తెలుసు అని చెప్పి ఆయన వారికి ఆగ్రహంగా చెప్పడం జరిగింది, సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో, అఫిడవిట్లు ఏం పొందుపరిచారో, ఫీల్డ్ ఏం జరిగిందో మీరు ఏం చెప్పారో అది ఇక్కడ మేము అడిగినప్పుడు చెప్పండి మా అంతేగాని ఇష్టం వచ్చినట్టు అంటే దాటి వేసే ధోరణి పనికిరాదని చెప్పి అలా ఉండకూడదని చెప్పి వారికి స్వీట్ వార్నింగ్ ఇస్తూ హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇప్పటికీ ఇంజనీర్లను పలుమార్లు ప్రశ్నించిన కమిషన్ ఏదైతే మరి సోమవారం నుంచి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫీల్డ్లో ఉన్నటువంటి ఏడబ్ల్యూఈ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలుకొని చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ వరకు అందరినీ విచారణ చేసింది, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే తర్వాత అధికారులు ఉన్నారు గతంలో కీలకంగా ఈ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వారిని కూడా పిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దీనికి ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కమిషన్కి మాత్రం రాష్ట్రం నుంచి విజిలెన్స్ రిపోర్ట్ కానీ దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అందలేదు. అయితే కేంద్ర జలశక్తి సలహాదారు ఎవరైతే ఉన్నారో వెదిరే శ్రీరామ్ ఈరోజు జస్టిస్ పిసి ఘోష్తో భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించినట్టు మీడియా ముఖంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎన్డీఏసీ రిపోర్ట్ తేలుకోవడం, జియోలాజికల్ ఫిజికల్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అంశాలు, అది అక్కడ సర్వే చేయడం కోసం వెళ్తే మాత్రం అక్కడ అప్పటికి అధికారులు ఆ గుంతలను పూడ్చడం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల మేము అది నివేదిక రూపొందించడంలో ఆలస్యం అవుతుంది. టెక్నికల్ జియోఫిజికల్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి, టెస్టులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడాయని చెప్పి ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే ఎన్డీఏసీ రిపోర్టు త్వరగతిన ఇవ్వాలని ఉన్నప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సహకారం అందలేదని చెప్పి ఆయనతో చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఆయన ప్రస్తావిస్తూ కొన్ని కీలక అంశాలు కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే అధికారులే ముందస్తుగానే ఆ గుంతలను పూర్తి చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇటు అధికారులు ఇటు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు పదే పదే ఏదైతే సమాధానం చెప్తున్నారో, కొంతమంది ఇంజనీర్ల పైన గుర్తు లేదు, మర్చిపోయాం, తెలియదు అనేటువంటి సమాధానం చెప్పడం పట్ల పీసు కోచ్ ప్రతిసారి ఇంజనీర్ల తీరును ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఇంజనీర్లు ఏదైతే చెప్తూ వస్తున్నారో మొదటి నుంచి అఫిడవిట్ ఆధారంగా మీరు ఏది పొందుపరిచారో అదే చెప్పండి అని చెప్పి ముందు ఆయన ప్రమాణం చేయించి వారితోటి నేను దైవ సాక్ష్య ప్రమాణం చేసి. శ్రీకాంత్, ఇక్కడ నీటి లభ్యత టెస్టులు పూర్తి కాకముందే అసలు బరాజుల నిర్మాణం ఎలా ప్రారంభించారు అని చెప్పి కూడా కమిషన్ క్వశ్చన్ చేసినట్లుంది. దానికి అధికారులు ఎలా స్పందించారు, పై అధికారుల ఒత్తిడి వల్లే మేము ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగిందా, అసలు ఏం చెప్పారు, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? యా ఎగ్జాక్ట్లీ ఉన్నా దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించిన సందర్భంలో అసలు నీటి లభ్యత గురించి ఎలాంటి నిర్ణయం రాకముందే మేము బ్యారేజీల నిర్మాణం ప్రారంభించాం, మాకు ఎలాంటి నివేదికలు రాలేదని వారు చెప్పడం జరిగింది. కానీ అఫిడవిట్లో అది పొందుపరచలేదు. అఫిడవిట్లో తప్పగా మరి అఫిడవిట్లో ఒకలాగా ఉంది, మీరు ఇప్పుడు ఒకలాగా చెప్తున్నారని చెప్పి మరి సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బ్యారేజీలు నిర్మించారో అన్నారం, సుందీల, మేడిగడ్డ, వీటికి సంబంధించి నీటి లభ్యతకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ రాలేదనేది మాత్రం వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. అది ఎవరైతే ఇంజనీర్లు చెప్పిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చెప్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీర్లు పూర్తిగా తప్పుబడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ జియోలాజికల్ సర్వేకి సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఇదేదైతే ర్యాఫ్ట్కి సంబంధించి కావచ్చు, ఈ విషయాలు టెక్నికల్ అంశాలు ప్రస్తావిస్తూ రికార్డ్ టు మెయింటెనెన్స్ గురించి కూడా ఆయన కీలక అంశాలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి అంశాన్ని ఆయన లేవనెత్తేంత వరకు అధిక ఇంజనీర్ల నుంచి ఆ సమాధానం రావట్లేదు. కొంతమంది దాటవేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి అడుగుతున్నారు ఇంజనీర్లు ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో, ఫీల్డ్లో ఉన్న ఇంజనీర్లను ఆయన క్లారిటీగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే వీళ్ళు ఎవరైతే ఇంజనీర్లు ఫీల్డ్లో ఉన్నవారు అఫిడవిట్ ఇచ్చారో వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు కాబట్టి అందులో మెన్షన్ చేసినటువంటి ప్రతి పాయింట్ను పాయింట్అవుట్ చేస్తూ వారిని ప్రశ్నిస్తున్నారు. అంటే నీటి లభ్యత ఉందని చెప్పి గతంలో వారు అఫిడవిట్లో పొందుపరిచి ఇచ్చినప్పటికీ ఉందని చెప్పి ఇచ్చినప్పటికీ ఆయన ప్రశ్నించిన సందర్భంగా ప్రభుత్వం నుంచి కానీ ఆ పై అధికారుల నుంచి కానీ పై అధికారుల ఆదేశాల మీదకే ఇంజనీర్ల ఆదేశాల మేరకే మేము చేసామని చెప్పి ఫీల్డ్ ఉన్న ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు జియోలాజికల్ టెక్నిక్ అసలు ఏది అక్కడ టెస్టులు జరగలేదు, మాకు జస్ట్ డిజైన్ చెప్పిన దాని ప్రకారం ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇంత నిర్లక్ష్యపు సమాధానాలు ఉంటే మీకు లీగల్గా ఇబ్బందులు ఎదురవుతాయి, లీగల్గా యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంది. స్వయంగా నేనే తీసుకుంటాను అనేటువంటి చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఇటు ఇంజనీర్లకు సంబంధించి ఇప్పటికే వారి విచారణ 2-3 దఫాలుగా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇటు ఆర్థిక అంశాలతో అధికారులతో పాటుగా ఇటు వర్క్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇంక్వైరీ చేయనున్నారు. ఎందుకంటే వర్క్ ఏజెన్సీకి సంబంధించి వారు ఏదైతే టెస్టులు చేశారో ఆ రిపోర్ట్ ఆధారంగానే బ్యారేజీలు నిర్మించామని చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే వర్క్ ఏజెన్సీస్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏదైతే శాండ్ సాయిల్ కావచ్చు, అదేవిధంగా శాండ్ సంబంధించి కావచ్చు, ఆ జియోలాజికల్ సర్వేలు ఏదైతే చేస్తారో టెస్టులు చేస్తారో ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ దీనిపైన చర్చించే అవకాశం ఉంది. దీనిపై అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తారు. తర్వాత
పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే పీసీ గోస్ కమిషన్ను ఇప్పటికే ప్రభుత్వం 3 సార్లు పొడిగిస్తూ వస్తుంది. గతంలో జూలై అప్పటికే ఉండేది, తర్వాత ఆగస్టు సెప్టెంబర్ పొడిగించారు, తర్వాత గతంలో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పొడిగించారు, మళ్ళా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వరకు పొడిగించారు. 3 దఫాలుగా ఈ కమిషన్ పొడిగిస్తూ వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి పీసీ గోస్ నిర్ణయించుకుంది. ఈ దశలోనే శ్రీకాంత్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడాన్ని మనం ఎలా చూడాలి? అది ఒక జస్టిస్ ఎదుర్కొండానే వాళ్ళు అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటే మనం ఎలా చూడాలి అసలు దీన్ని? అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ బహిరంగ విచారణ సందర్భంగా చూస్తే కనుక వారు అఫిడవిట్లో పొందుపరిచిన విషయాలను ఆయన ప్రస్తావిస్తూ స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ అధికారుల నుంచి తడబాటు ఎదురవుతుంది. అదేవిధంగా ఆయనకు స్ట్రేట్గా క్వశ్చన్ చేసింది, ఆయన గతంలో జస్టిస్గా చీఫ్ జస్టిస్గా పనిచేశారు కాబట్టి కాళేశ్వర ఇంక్వైరీ కమిషన్ ఆయన చేస్తూ వస్తున్నారు, ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆయన చీఫ్ జస్టిస్గా ఆయన ముందు ప్రమాణం చేసి చెప్పండి అని చెప్పి ఎవరైతే అటెండ్ అవుతారో అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలనే తప్పులేక మీరు ఏదైతే నిర్వర్తించారో, మీ ఫీల్డ్లో ఉండి ఏం పనిచేశారో దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగానే ఉన్నది చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఆ సందర్భంగా వారు దాటవేసే ధోరణి కావచ్చు, వారి పొందుపరిచిన తర్వాత అఫిడవిట్లు ఎవరైనా చెప్తే, మీరు ఎవరైనా చెప్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ అంశాలు పొందుపరిచారని అలాంటి క్వశ్చన్స్ కూడా ఆయన అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంజనీర్లు, ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంజనీర్లు అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు మరి వారు గుర్తుకు లేవా, ఎవరైనా వేరే వారు చెప్తే పొందుపరిచారో, ఇలాంటి అంశాలు వస్తున్న నేపథ్యంలో ఆయన క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో మాత్రం తప్పుడు సమాధానాలు చెప్తున్నారు. నిన్న మనం 2A బ్లాక్ సంబంధించి కావచ్చు, 1వ బ్లాక్ తర్వాత 3వ బ్లాక్ మధ్యలో 2వ బ్లాక్ 2A బ్లాక్ నిర్మించామని ఒకసారి చెప్పారు ఇంజనీరు, తర్వాత 2వ బ్లాక్ 3వ బ్లాక్ మధ్యలో 2A బ్లాక్ నిర్మించామన్నారు. అంటే ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీకు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కమిషన్ తప్పుదోవ పట్టిస్తున్నారా, ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పి ఇటు కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ చాలా సీరియస్ అయ్యారు. ఇవాళ కూడా అధికారులు కూడా అదే స్థాయిలో నిర్లక్ష్యం సమాధానం చెప్పడం వల్ల ఇంజనీర్లు, మీరు ఫీల్డ్లో ఉండాలి, డెడికేషన్తో పనిచేసే ఇంజనీర్లు పనిచేస్తే, డెడికేషన్తో పనిచేస్తే ఎందుకు కూలిపోతాయి, బ్లాక్లు కూలిపోయే పరిస్థితికి ఎందుకు వస్తాయి, కుంగుబాటు ఎందుకు గురవుతాయి, ఇంజనీర్లు బాధ్యత యుద్ధంగా మెదలాలి. మీరు నిర్మాణం చేస్తున్నామంటే ఇంజనీర్లు మీకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత విధంగా మీరు మెదిలితే ఇలాంటి పరిస్థితులు ఉండవు, అసలు ఇంక్వైరీలు చేయాల్సిన పరిస్థితులే రావు అని చెప్పి ఆయన సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. అఫిడవిట్ పొందుపరిచారో అవే అంశాలు పేర్కొనాలని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నప్పటికీ ఇంజనీర్లు మాత్రం ఇవే అఫిడవిట్లు పొందవలసిన వాటికి భిన్నంగా చెప్తున్నారు. రేపు అధికారులకు ఐఏఎస్ స్థాయి అధికారుల విచారణ కూడా ఉండనున్న నేపథ్యంలో అధికారుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయని కూడా చూడాలి. ఇప్పటివరకు అయితే ఇంజనీర్లు చెప్పిందని చాలా తప్పుపడుతూ వస్తున్నారు పీసీ ఘోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జ్యుడిషియల్ కమిషన్ ముందు నేను అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇంతకు ముందు జూలై ఆగస్టు టైంలో ఆ మంత్స్ లో జడ్జి గారు నన్ను సమన్ చేయడం జరిగింది, అప్పుడే డిపోజిషన్ ఇచ్చాను. నేను ఇచ్చిన డిపోజిషన్ ని అఫిడవిట్ ఫామ్ లో ఇమ్మని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ రోజు అఫిడవిట్ రూపంలో సమర్పించాను. ముఖ్యంగా మొదటి నుంచి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్లానింగ్ స్టేజ్ నుంచి, ఇన్వెస్టిగేషన్ స్టేజ్ నుంచి ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఫైనల్ గా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఈ మేడిగడ్డ ఏదైతే పిఎస్ కుంగినాయో దాని విషయం వరకు కూడా మొత్తం అన్ని విషయాలు కూడా వారు అడిగిన, వారితో చర్చించిన అన్ని కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చాను. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఏదున్నా వారు సబ్మిట్ చేయమని చెప్పారు. అవన్నీ కూడా అనెక్షస్ రూపంలో అఫిడవిట్ కు జత చేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు, నేను వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అఫిడవిట్ ఒకటి తీసుకున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి కూడా వారు అడగడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ విషయంలో, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇంకా ఎందుకు రావట్లేదు అనేది అందరూ ఆలోచిస్తున్న విషయం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను వారికి చెప్పాను, అది కూడా అఫిడవిట్ లో రాసి ఇచ్చాను, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే
టెస్ట్ చేయాలో, జియోటెక్నికల్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేయాలో వాటిని పూర్తిగా ఇంకా చేయలేదు. ఏదైతే టెస్ట్ చేయమని అడిగిందో ఎన్డీఎస్ఏ వాటిని చేయకపోగా ఏదైతే కింద గ్యాప్స్ ఫామ్ అయినాయో డౌన్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్లో కానీ ఆ గుంతల్ని మొత్తం కూడా గ్రౌటింగ్ చేసి పూర్తి చేసింది. స్టేట్ ఇంజనీర్స్ వారు ఒక కమిటీ ఫామ్ చేసుకుని వారు వారి అప్రోచ్ ప్రకారం వాళ్ళు ఆ గుంతలను పూడ్చడం జరిగింది. కాళేశ్వరం జ్యుడిషియల్ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇంజనీర్ల విచారణ ముగిసింది. 90 మంది ఇంజనీర్లను విచారించారు కాళేశ్వరం కమిషన్ అధికారులు. ఈ రోజు 15 మంది ఇంజనీర్లు బహిరంగ విచారణకు హాజరయ్యారు. అలాగే అన్నారం సుందీళ్ల బ్యారేజ్ కి సంబంధించిన ఇంజనీర్లు కూడా కమిషన్ ఎదుట హాజరయ్యారు. 3 బ్యారేజీల్లో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థల టెస్టులు నిర్వహించారు. నీటి లభ్యత టెస్టులు నివేదికలు పూర్తి కాకముందే బరాజ్ల నిర్మాణం మొదలు పెట్టారు అని చెప్పి హైడ్రాలజీ ఇంజనీర్లు చెప్పడం జరిగింది. అన్నారం సుందళ్ల బరాజుల్లో లొకేషన్స్ మార్పులు జరిగాయని, మళ్లీ సోమవారం నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలియజేశారు.